రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్ళనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీ, డిసిఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. నమస్తే, పీఎన్ న్యూస్ కు స్వాగతం. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు నగరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులు భారీ ఎత్తున కద్దలుగుంట ఎద్గలు ప్రార్థనలో పాల్గొన్నారు. మత పెద్ద మహమ్మద్ హుస్సేన్ బక్రీద్ పండగ ప్రాశస్యాన్ని మీడియాకి బలి ఇచ్చారన్నమాట. బలి ఇవ్వడం అంటే అల్లా ఆజ్ఞ చేశాడు, ఆ ఆజ్ఞని పూర్తిగా అనుసరించి దాని మీద అమలు చేశారన్నమాట. అందుకోసము దీన్ని ఈద్ ఉల్ అజ్హా అంటాము. ఈద్ ఉల్ అజ్హా అంటే ఖుర్బానీ కదిన్. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్త గారు ఈరోజు మక్కా యొక్క స్థలంలో, మక్కాలో తన కొడుకునే, ఎట్లాంటి కొడుకు అంటే 86 సంవత్సరాల వయసులో ఆయనకు పుట్టిన ఏకైక కుమారుడు ఆయన ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారిని దాదాపు 13 సంవత్సరాల వయసులో, అంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి అప్పుడు దాదాపు 100 సంవత్సరాలు వయసు, ఇస్మాయిల్ అలైహిస్సలాంకు అప్పుడు దాదాపు 13-15 సంవత్సరాల వయసు. ఈ మహా వృద్ధుడు అంటే దాదాపు 100 సంవత్సరాలైన వృద్ధుడు ఈ తన చిన్న కొడుకుని ముసలితనంలో పుట్టిన ఒక కొడుకుని అల్లా యొక్క ఆజ్ఞతో బలి ఇవ్వడం జరిగింది. కానీ అల్లా యొక్క ఆజ్ఞతో ఆయన ఉనికి జాన్ నహీ నిక్లి అంటే ఆయన సలిపోలేదు, అంటే అల్లా యొక్క ఆజ్ఞ మాత్రమే దాని మీద అమలు చేశారు. అంతవరకు అల్లా దాని బదులు పొట్టెల్ని ఖుర్బానీ చేయాలని ఆజ్ఞ చేశారన్నమాట. ఇదో ఈరోజు దానికి ప్రతీక అన్నమాట. ఈద్ ఉల్ అజ్హా అంటారు దీన్ని ప్రజలందరికీ. ఈద్ ఉల్ అజ్హా టీ బిస్కెట్స్ కోసం వచ్చామా, సమావేశానికి వచ్చాడు, పూర్తి సమగ్ర నివేదికతో రాకుండా ఏం చేస్తున్నారు, మీకేం తోచింది చెప్తే వినిపోవడానికి సమావేశానికి వచ్చామనుకుంటున్నారా అంటూ జెడ్పీటీసీ ఎంపీపీ సభ్యులు అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాత జెడ్పీ కార్యాలయంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా కొనసాగింది. అధికారులపై సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తీసుకొని 11,000 రూపాయలు తల్లి ఖాతాలు ఈరోజు జమ చేయబోతా ఉన్నారు. కనీసం ఆ స్కూళ్లలో ఉన్న ఎఫ్ఆర్ గారు కానీ విద్యాశాఖకు సంబంధించి ఎవరైనా కనీస ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అసలు ఊరి వాసులతో ఎవరు తెలియదు. అది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అక్కడ లోకల్ జెడ్పీటీసీ దాని ఎంపీపీకి చెప్పాలి, జెడ్పీటీకి చెప్పాలి, మేము సర్పంచ్ అందరికి చెప్పాలంటున్నాం. కానీ మాకు మమ్మల్ని ఐదు గవర్నమెంట్ స్కూల్లో 11,000 కదా, ఆ జెడ్పీటీ కారణమై 4 దయచేసి అందుకనే అనేక మండల పరిషత్ పాఠశాలల ఆవరణలకి ఆనించి ఇక్కడ దాకా మాకు స్థలం ఉందని చెప్పి ఈరోజు వాటి వాడలు కానుకొని బస్సులను కట్టేస్తున్నా కానీ లేకపోతే ఎరువు దిబ్బలు వేస్తున్నా కానీ
మనకి అడిగే దానికి మన దగ్గర సరైన రికార్డు లేనందువల్ల ఎక్కడా కూడా రికార్డుకు ప్రయత్నం చేయనందువల్ల ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమా కాదా ఇది మీరు స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు దాకా విన్నాను అంటే లేచి అడుగుతున్న సభ్యులు అడుగుతా ఉన్నారు వాళ్ళకున్న ఇబ్బందుల్ని లేకపోతే వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని తెలియపరుస్తున్నారు కానీ అన్నిటికీ అట్లాగే ఇక మీద జరగకుండా చూద్దాం ఇప్పటి 92-95% అవి కాంపౌండ్ వాల్స్ మన ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఎన్ఆర్జీస్ గ్రాంట్ కింద ఉంటాయి దాంతో అనుసంధానం చేస్తూ జిల్లా పరిషత్ మరి సర్వసభ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు చాలా వరకు కాంపౌండ్ వాల్స్ నిర్మించుకోవడం జరిగిందని చెప్పి కూడా హై స్కూల్స్ వాళ్ళు మాత్రం నేను క్లారిటీ ఇస్తా ఉన్నాను ఇక ఒక ఇక ఎంపీలు మన ఎంపీపీ స్కూల్స్ కానివ్వండి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి ఏవైతేనే ఉన్నాయో ఒక డిపార్ట్మెంట్ ఉదాహరణకు ఒక డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ప్రతి గుంటలు ఇట్లాగే చెరువులు చెరువు భూములు ఏవైతే ఉన్నాయో ఇంకా పెద్ద ఎత్తున చెప్పిన ప్రకారం అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ప్రకాశం జిల్లాలో సుమారు 2 లక్షలు ఉన్నాయి ఈ 2 లక్షల్లో ఎన్ని ట్రాన్స్ఫారాలు కాలిపోయిన లెక్క మీ దగ్గర ఉంటారు కాలిపోతే ఎన్ని రోజుల్లో మీరు ఎప్పుడే షిఫ్ట్ చేయాలి ఎప్పుడే మార్చాల్సి ఉంటాయి మీకు నామ్స్ ఏమున్నాయి మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా ట్రాన్స్ఫారాలు లేవు కాలిపోతే టైం పట్టిందని చెప్పారు తప్ప సెకండ్ టైంలో మాకు ట్రాన్స్ఫారం ఇవ్వట్లేదు మెయిన్ సమస్య అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మీరు వచ్చిన తర్వాత ఇందాక వీళ్ళందరూ చెప్తున్నారు సెకండ్ లైన్ కానీ ఎస్సీ కాలేజీలో లైన్ పోతుంది షిఫ్ట్ చేయాలని చెప్పినారు ఇంప్రూవ్మెంట్స్ కింద మీరు వచ్చిన తర్వాత ఎంత బడ్జెట్ మీరు కేటాయించారు ఎన్ని ప్రపోజల్స్ కింద నుంచి వచ్చినాయి గడప గడప నుంచి ఎన్ని ప్రపోజల్స్ మీకు వచ్చినాయి ప్రపోజల్స్ వచ్చి ఎన్ని శాంక్షన్ చేశారు ఎన్ని పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర అదేవిధంగా మొత్తం గడప గడప సమస్యలో ముఖ్యంగా ఎస్సీ కాలేజీ వెళ్ళినప్పుడు మీటర్ల సమస్య ఎక్కువ ఉంది సార్ మేము ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం రోజు ఓన్లీ తాలూరు మండలం నాగపట్నం పాలన కూడా 7 ఉన్నాయి తాలూరు మండలం నాగపట్నం పాలన మాత్రం 7 ఉన్నాయి చేయకుంటే గడపడి నేను తిరిగినప్పుడు 25 వచ్చింది మీరు ఏ డబ్బు చెప్తున్నారంటే మీకు ఇన్ఫర్మేషన్ లేదా లేకపోతే తీసుకోలేదా మీకు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయ్యి ఏమీ వాళ్ళు మాకు ఆన్లైన్ లో పంపించిన మాత్రమే రిఫ్లెక్ట్ అవుతారు సార్ అంటే మీరు ఏం సరిగ్గా పని చేయట్లేదు మీ డీజిల్ సరిగ్గా పని చేయట్లేదు 2 లక్షల 2 లక్షల ఇన్ఫర్మేషన్ రాదని చెప్పాను మీరు సిఎస్సీ గారి నుంచి రావట్లేదేమో ఏఈఎల్ పంపించట్లేదనుకున్నాడు నేను 2 లక్షల ట్రాన్స్ఫర్ లో 70 కాల్పిడెంట్ ఏం అర్థం 2 లక్షల కన్సూమర్ సార్ ఇది వాస్తవం కాదో వాళ్ళని చెప్పమనండి సార్ అలాగే సార్ గ్రావెల్ మా ఇంకోళ్ళ మండలం వచ్చి చూడండి సార్ గ్రావెల్ హెవీ లోడ్ తోటి గ్రావెల్ వెళ్తూ ఉంది దానికి రోడ్లన్నీ చిన్నాభిన్నం అయిపోయి ఒకటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు సార్ దానికి నేను విజిలెన్స్ మామూలు మైనింగ్ విజిలెన్స్ ఏడీ గారికి మామూలుగా ఆయనకి నేను వాళ్ళు నాకు ఫోన్ చేశారు సార్ వచ్చారు సార్ చూశారు నేను ఇది గ్రావెల్ గురించి రిపోర్ట్ చేసి వాళ్ళు వచ్చి చూశారు సార్ ఆయన ఫోన్ చేసి మీరు చెప్పింది కరెక్టేనమ్మా ఆల్రెడీ బిల్లు లేకుండా గ్రావెల్ లారీలు వెళ్ళిపోతూ ఉన్నాయి మామూలుగా నేను పట్టుకున్నాను మీరు చెప్పింది మీ రోడ్ల పరిస్థితి బాగాలేదంటే సార్ ఇది ఒక్కటే కదా సార్ మీరు చూడాల్సింది ఇంకా ఉన్నాయి సార్ అని చెప్తే ఆయన ఏమన్నారంటే 56 మండలాలు ఉన్నాయమ్మా నాకు ఈ ఒక్క మండలమే కాదు మా అంటే సార్ మన జిల్లాలో 56 మండలాల్లో మైనింగ్ జరుగుతూ ఉంది సార్ లేదు కదా సార్ మినిమం 13-15 ఉంటాయి బాధ్యతారహితంగా ఎలా ఉంటారు సార్ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారు ఇలా చేస్తూ ఉంటే మన రాష్ట్రానికి 1వ తారీఖు వచ్చేటప్పటికి మాకు జీతాలు పడలేదని వీళ్ళు అంటారు మామూలుగా మేము ఇట్లా చేస్తూ ఉండి బిల్లులు కావట్లేదని ఈ కాంట్రాక్టర్లు అంటూ ఉంటారు మరి ఇంత ప్రజాధనము మనకి మండలాలకు కానీ పంచాయతీలకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ వచ్చే ప్రాథమికంగా ప్రజల కష్టాలు తీర్చేందుకు జగనన్న సురక్ష పథకం ప్రారంభించినట్లు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ఎన్పాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు
కొన్ని ఛానల్స్ లో మనవాళ్ళేమో 2000 కోట్ల ఇసుక దందా జరిగిందంట చూపించారు. ఎంత అన్యాయం! అసలు గుళ్ళకమ్మ రీచ్ కెపాసిటీ ఎంత? గుళ్ళకమ్మ రీచ్ ఏపీఎండిసి ఐడెంటిఫైడ్ రీచ్డ్ గా ఆఫీషియల్ గా ఉందా? ఉంటే ఎంత మందికి పర్మిషన్లు ఇచ్చారు ఇసుక తవ్వకాలకు? అవన్నీ ఏమీ లేకుండా లెక్కపత్రం లేకుండా గాల్లో ఏలు సంశారావు డైలాగ్ వేయటం, ఆయన ఓడిపోయిన ఎంపీ గారు మాల్యాద్రి ఒక డైలాగ్ చేయటం, సరే మా విజయ్ తనకు తనేదో అటు మాట్లాడటం తెలిసి తెలియక ఏముంది కంటెంట్? ఎంతమంది వచ్చారు యాత్రకి? నాకు తెలిసి సాంసరావు గారు ఏలూరు సాంసరావు గారి కార్లు ఒక 2-3, గుట్టిపాటి రవికుమార్ గారి కార్లు 2-3-4. ఆ యాత్రలో పాల్గొన్న వాళ్ళందరి యొక్క కార్ల సంఖ్య 25. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను గడప గడపకి వెళ్తున్నా, నాతో 10 కార్లు ఉంటాయి. అట్ర ఫ్లాప్ అయిందని చెబుతున్నా. ప్రజల్లో నుంచి స్పందనే లేదు. సంతనూల్పాడు నియోజకవర్గం నుంచి పార్టిసిపేషనే లేదు ఆ యాత్రలో. అది ఒక విఫలమైన బస్ యాత్రగా నేను అభివర్ణిస్తూ మేము కోరుతున్నాం సహేతుకమైన సిద్ధాంతపరమైన ప్రకాశం జిల్లా బాగోగులను కోరుకునే మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని ప్రశ్నించండి, మా తప్పులను ఎత్తి చూపించండి, ప్రజాక్షేత్రంలో మాకన్నా గొప్పగా పనిచేయండి. సహేతుకమైన ఏ విమర్శనైనా స్వీకరించడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాలో మేము సంసిద్ధంగా ఉన్నామని సభాముఖంగా నేను మనవి చేస్తూ పల్లె నిద్ర పోవాలనుకున్నప్పుడు ఎంతమంది వచ్చారు? అందరూ పండుకోవటం న్యాయమా ధర్మమా? న్యాయమా ధర్మం కాదా? పండుకోవాలా లేదా? అలా అన్నప్పుడు పల్లె నిద్ర ఎందుకు అవుతారు? అది శవయాత్ర చేసి వెళ్ళిపోయారు. ఈ సంతరోజుపాడులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన యాత్ర అది శవయాత్ర, అది ఒక విఫల యాత్రగా నేను చెబుతూ నిన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని మాలలు ఒక సమావేశం పెట్టారు వాళ్ళ పార్టీ ఆఫీసులో. అంతకుముందు 2 రోజుల క్రితం మాదిగలు పెట్టారు. ఇద్దరు కూర్చొని వీళ్ళ సమావేశం మాదిగల సమావేశం ఇద్దరిని 2-2 పెట్టించాడు మహానుభావుడు. వీళ్ళిద్దరిని విడగొట్టడం అనే ఓ శక్తి మాదిగ కులస్తుంది. ఎక్కడ ఉంది? ఈ ప్రకాశం జిల్లాలో ఉదాహరణకు చెప్పాను. అలా అంటే గుంటూరు పోదాం, అక్కడే లెక్కలు తీద్దాం. నీ హయాంలో ఎంతమంది మాలా మాదిగలకు పదవులు ఇచ్చారు? నెల్లూరు పోదాం, అక్కడ లెక్కలు తీద్దాం. మీ హయాంలో మాలా మాదిగలకు ఎంతమంది పదవులు ఇచ్చారు? తీద్దాం లెక్కలు. మేము ఇప్పుడు కూడా అదే అంటున్నాం కదా అంజయ్ గారు, రెడీ, మేము డిస్కషన్కి రెడీ, డిబేట్కి రెడీ. అంతేగాని ఊరికే మీ సెంట్రల్ ఆఫీస్లో మీరు పెట్టి మీటింగ్ పెట్టుకొని మీ సంఖ్యలు మీరే గుద్దుకొని దళితులందరూ ఏకమయ్యారు. దళితులందరూ ఎక్కడికి వచ్చారురా బాబు? నీకు పోలింగ్ బూత్లో నేను చూపిస్తాను. ఇంగ్లీష్ మీడియం వద్దన్న వాడి సంగతి పోలింగ్ బూత్లో చూపిస్తాం. నాడు నేడు వద్దన్న వాడి సంగతిని పోలింగ్ బూత్లో చూపిస్తాం. అమ్మఒడి వద్దన్న వాడిని పోలింగ్ బూత్లో చూపిస్తాం. మాకు రైతు భరోసా డబ్బులు వద్దన్న వాడిని అందరి సంగతిని రేపు ఓట్ల ద్వారానే మా కక్ష ఉంది, కోపం ఉంది, అదేం తీరలేదండి. ఒక్క అవకాశం మేము జగన్ గారు కోరుకుంటే కాదు, ఓట్లేసింది జగన్ గారే ముఖ్యమంత్రి కావాలని ఓట్లేసుకున్నాం. ఈ ఒక్క అవకాశాన్ని దాన్ని 10 అవకాశాలు చేయడానికి మా కార్యాచరణ మాకుంది, మా వ్యూహాలు మాకున్నాయి, మాకు అవగాహన పెరిగింది, మేము ఆలోచించగలుగుతున్నాం. కథన రంగంలో మీరెన్ని వ్యూహాలు పన్నినా మీ వ్యూహాలని రేపు ఓటు రూపంలో SST BC మైనార్టీలు, పేదలైన కమ్మవారు, పేదలైన రెడ్లు, పేదలైన బ్రాహ్మణులు, పేదలైన క్షత్రియులు అందరం కట్టుకొని రేపు జగన్మోహన్ రెడ్డి పక్షానే నిలబడతాం. ఎందుకంటే అన్నం పెట్టాడు కాబట్టి, ఇల్లు తిరిగి జల్లెడ బట్టి పథకాలు ఇస్తున్నాడు కాబట్టి, జల్లెడ బట్టి పత్రాలు ఇస్తున్నాడు కాబట్టి, జల్లెడ బట్టి మీరందరూ నాకు సమానమేం చదువుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డే కావాలనే సూత్రాన్ని మేము వదిలిపెట్టాం. మీరు పాఠశాల బస్సుల తనిఖీని రవాణా శాఖ అధికారులు ముమ్మరం చేశారు. ఉప రవాణా శాఖ కమిషనర్ రాయుడు సుశీల్ ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, AMVIలు ఈ సిబ్బందితో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేని, ఫిట్నెస్ ధృవపత్రం పొందిన వాహనాలతో పాటు లైసెన్స్ లేని డ్రైవర్లను గుర్తించారు. ఈ కార్యక్రమంలో MVIలు ఏ కిరణ్ ప్రభాకర్, ఎం రామచంద్రరావు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
బస్సులో పరిమితికి మించి పిల్లల్ని తీసుకెళ్తున్న వాహనాలు మరి అదే విధంగా ఒక బస్సుకి పర్మిట్ లేకుండా మరి ఇంకొక స్కూల్ వాహనము రిజిస్ట్రేషన్ తర్వాత పర్మిట్ ఎటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా ప్రయాణిస్తూ పిల్లల్ని చేరవేయడం జరిగింది. మరి అటువంటి వాహనం మీద కూడా కేసు చేసి కేసు బుక్ చేసి ఆ యొక్క వాహనాన్ని జప్తు చేయడం జరిగింది. ఇందు మూలంగా ఈ స్కూల్ యాజమాన్యాల వారికి మేము తెలియజేసేది ఏంటంటే మీరు నడిపేటువంటి మీరు ఆపరేట్ చేసేటువంటి ప్రతి ఒక్క స్కూల్ వాహనం కూడా ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనముల రూల్ 185G ప్రకారం దానికి అనుగుణంగా తయారు చేయబడి ఉండాలి. దానికి అనుగుణంగా దాని యొక్క నాణ్యత టెక్నిక్ ప్రకారంగా నాణ్యత పరిమాణాలు కానీ మరి అదేవిధంగా మనం రియల్ టైంలో ఆపరేట్ చేసేటప్పుడు అందులో పొద్దుపరిచేటువంటి విధి విధానాల ప్రకారం కూడా మనం ఈ యొక్క వాహనాన్ని ఆపరేట్ చేయాలని అంటే ఆ యొక్క డ్రైవర్ వాహనాన్ని నడిపే డ్రైవర్ యొక్క వయసు 60 సంవత్సరాలకు మించి ఉండకూడదని మరి ప్రతి వాహనానికి కూడా అటెండెంట్ ఉండాలని చెప్పి మరి అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి. మరి మీ యొక్క వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి పిల్లల యొక్క లిస్టు కూడా డిస్ప్లే చేయబడాలి. మరి అదేవిధంగా ఈ యొక్క మీ యొక్క స్కూల్ వాహనం ఏ రూట్ నడపడుతుందో ఆ యొక్క రూట్ మ్యాప్ కూడా ఈ స్కూల్ బస్సుల్లో మరి డిస్ప్లే చేయబడి ఉండాలి. మరి అదేవిధంగా కంపల్సరీ అటెండెంట్ ఉండాలా. ముఖ్యంగా మేము ఈ తనిఖీల్లో గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ బస్సు కూడా డ్రైవర్ కూడా తను ప్రయాణించేటప్పుడు ఆ వాహనం యొక్క డోర్ని ఓపెన్ చేసి పెడుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జర్నీలో ఉన్నప్పుడు అంటే స్కూల్ వాహనము మూమెంట్లో ఉన్నప్పుడు ఈ యొక్క స్కూల్ బస్సు డోర్ ఎప్పుడూ కూడా ఓపెన్ ఉండకూడదు. అది శుభ్రంగా దానికి ఇచ్చినటువంటి లాక్ సిస్టమ్ని ఉపయోగించుకొని సురక్షితంగా లాక్ చేయబడాలా. కానీ అటెండెంట్లు అడుగుతుంటే సార్ మేము ఇక్కడ నుంచుని ఉంటున్నామని చెప్పి అంటున్నారు. అటువంటిది కాదమ్మా. ఏదైనా సరే స్కూల్ బస్సు డోర్ అనేది పిల్లల్ని ఎక్కించు ఒక నిర్ణీతమైన పాయింట్లో ఆగి పిల్లల్ని ఎక్కించుకొని దించుకునేటప్పుడు మాత్రమే స్కూల్ బస్సు కానీ కాలేజీ బస్సు కానీ ఒక డోర్ ఓపెన్ ఉండాలి. మిగతా సమయంలో బస్సు మూమెంట్లో ఉన్నంతసేపు కూడా ఆ యొక్క స్కూల్ బస్సు డోరు సురక్షితంగా లాక్ చేయబడి ఉండాలి. మరి అదేవిధంగా అటెండెంట్ కూడా తనకు కేటాయించబడిన సీట్లో కూర్చొని ఉండాలి. మరి అటెండెంట్ కూడా ఆ బస్సులో ఉన్న పిల్లలు అంటే జనరల్గా తలకాయలు బయట పెట్టడానికి క్రాస్ బార్స్ ఉంటాయి అడ్డుగా ఉంటాయి కాబట్టి తలకాయలు బయట పెట్టరు. బట్ దానికి ఉన్నటువంటి గ్యాప్స్లో నుంచి పిల్లలు ఎవరన్నా చిన్నపిల్లలు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ చేతులు బయట పెడతారని చెప్పి అబ్జర్వ్ చేయాలి. మరి అదేవిధంగా స్కూల్ బస్సు ఆగినప్పుడు అటెండెంట్ కూడా దిగి పిల్లలందరినీ కూడా క్రమపద్ధతిలో దించి ఎక్కించుకునేటప్పుడు కానీ లేకపోతే దించుకునేటప్పుడు కానీ క్రమపద్ధతిలో దించి మరి యొక్క దిగేటప్పుడు మరి రోడ్డుకు అటువైపు ఉన్నటువంటి ముఖ్యంగా స్కూల్ బస్సులు వాహనాల యొక్క అటెండెన్స్ ఆ పిల్లల్ని సురక్షితంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా తన యొక్క పాత్రను పోషించాలని చెప్పి మేమందరం కోరుతున్నాము. మరి అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ వాహనం కూడా ఈ మోటార్ వాహనం రూల్స్లో పొందుకొచ్చినటువంటి 185G ప్రకారం కంపల్సరీ ఆపరేట్ చేయాలి. బస్సుని తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఆపరేట్ చేయాలి. మరి ఈ రూల్స్కి వ్యతిరేకంగా అమ్మ ఒడి పథకం 4వ విడత విడుదల కార్యక్రమం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ఆహ్వానిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు కలెక్టరేట్లోని ప్రధాన ద్వారం వద్ద 2 బ్యానర్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇలాంటివి ప్రోటోకాల్ ప్రకారం వేస్తుంటారు, కానీ అవేవి తమకు అవసరం లేదన్నట్టుగా ఇష్టారీతిన వేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కేశవంపేటలోని వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఇప్పుడు చేస్తున్నటువంటి వ్రతము ఏ దేవుని యొక్క వ్రతము, ఈ పూజ ఏ దేవుని యొక్క పూజ, ఏ కోరికతో మీరు ఈ పూజ చేసుకుంటూ ఉన్నారు? మీరు చక్రవర్తులు కదా, మీకు తీరనటువంటి కోరికలు ఏముంటాయని చెప్పి ఆశ్చర్యపోయి అడగగా వెంటనే రాజుగారు చెబుతున్నారు, నాయనా నాకు భగవంతుడు
గొప్పదైనటువంటి రాజవంశంలో పుట్టేటటువంటి యోగాన్ని ఇచ్చాడయ్యా. గొప్ప తల్లిదండ్రులను ఇచ్చాడు, గురువు గారిని, విద్యాభ్యాసాన్ని చక్కగా, తర్వాత భార్యనిచ్చాడు, గొప్ప రాజ్య సంపదలు ఇచ్చాడు, యువరాజు పదవి, తర్వాత రాజ్య పట్టాభిషేకము, ఎన్నో రకాల యోగాలు భగవంతుడు నాకు ప్రసాదించాడు. కానీ సంతాన యోగాన్ని ప్రసాదించలేదు. కాబట్టి సంతానం పొందుటకై మా రాజ పురోహితులు ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఉపతి. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. సో ఎలా ఉంది న్యూయార్క్? ఇరుకు వీధులతో విశాలంగా ఉందిరా. అచ్చరే, చెల్లి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి. చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి, అమ్మకి కాసుల పేరు కావాలట, మా ఆవిడ కుట్టపూసలు అడిగింది, పాపకి పాపడి పిల్ల. ఓ మర్చిపోయాను, చెల్లికి వడ్డాణం కూడా తీసుకోవాలి. ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజన్ దేనికిరా. డ్రైవర్ లెఫ్ట్ పోని. ఎక్కడికి వెళ్తున్నాం? నీ పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫెయిర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థాంక్యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. పట్టాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంత నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. సీఎంఆర్ జ్యువెలరీ ఫర్ యర్ గోల్డెన్ మోమెంట్.